హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. సో నేను ఈరోజు రీజనింగ్ క్లాస్ చెప్పబోతున్నాను. ఇందులో వచ్చేసి జిఎస్ 30 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, సిజిఎల్, టిఎస్పిఎస్సి, ఏపీపిఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ అండ్ కానిస్టాబుల్. అన్ని పరీక్షలలో రీజనింగ్ చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. అవి ఇక్కడ చూసినట్టయితే ఎంఏ మెంటల్ అబిలిటీ, తెలుగులో వచ్చేసి మానసిక సామర్థ్యం. ఇందులో వచ్చేసి రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్, తెలుగులో వచ్చేసి అంకగణితం. రెండవది వ్యాపార గణితం. ఇక్కడ వచ్చేసి రీజనింగ్ సెకండ్. తెలుగులో వచ్చేసి వివేచన సామర్థ్యం. ఇందులో మూడు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి వెర్బల్ రీజనింగ్. సెకండ్ వచ్చేసి నాన్ వెర్బల్ రీజనింగ్. థర్డ్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. సో ఫస్ట్ టాపిక్ వెర్బల్ రీజనింగ్. ఇరవై మూడు టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేది ఫిగర్ కౌంటింగ్, చిత్రాలు లెక్కించుట. రెండోది వచ్చేసి క్లాక్. మూడోది వచ్చేసి క్యాలెండర్. కాలమాన ప్రశ్నలు. నాలుగోది వచ్చేసి డైరెక్షన్. దిశ, నిర్దిశ ప్రశ్నలు. ఐదోది వచ్చేసి కోడింగ్, డీకోడింగ్. ఆరోది వచ్చేసి బ్లడ్ రిలేషన్. తెలుగులో
రక్త సంబంధాలు ఏడోది వచ్చేసి వెన్ డయాగ్రామ్ తెలుగులో వచ్చేసి వెన్ చిత్రాలు ఎనిమిదవది వచ్చేసి ర్యాంకింగ్ టెస్ట్ ర్యాంకుల పరీక్ష తొమ్మిదవది వచ్చేసి కంప్రెషన్ టెస్ట్ పోలిక పరీక్ష పదవది వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ స్నానాలు స్నానాలను అమెరికా పదకొండవది వచ్చేసి ఆపరేషన్ తెలుగులో వచ్చేసి గణిత గుర్తులు గుర్తుల పరీక్ష పన్నెండవది వచ్చేసి టైం సీక్వెన్స్ పదమూడవది వచ్చేసి కండిషనల్ సీక్వెన్స్ పద్నాలుగోది వచ్చేసి జడ్జిమెంట్ తెలుగులో వచ్చేసి నిర్ణయాలు తీసుకున్నట పదిహేనవది వచ్చేసి డైస్ తెలుగులో వచ్చేసి పాచికలు పదహారవది వచ్చేసి క్యూబ్స్ తెలుగులో వచ్చేసి గణములు పదిహేడవది వచ్చేసి అనలాటికల్ రీజనింగ్ పద్దెనిమిది వచ్చేసి సిరీస్ తెలుగులో వచ్చేసి వరుస క్రమ పరీక్ష
ఇందులో టూ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి లెటర్ సిరీస్, సెకండ్ వచ్చేసి నంబర్ సిరీస్. పంతొమ్మిదవది లాజికల్, తెలుగులో వచ్చేసి పోలిక పరీక్ష. ఇందులోది మూడు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏ లెటర్ అనాలజీ, బి నంబర్ అనాలజీ, సి వర్డ్ అనాలజీ. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అ డౌట్, తెలుగులో వచ్చేసి భిన్న పరీక్ష. ఇందులో మూడు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి లెటర్ డౌట్, సెకండ్ వచ్చేసి నంబర్ డౌట్, థర్డ్ వచ్చేసి వర్డ్ డౌట్. 21వది మిస్సింగ్ నంబర్. తెలుగులో వచ్చేసి తప్పిపోయిన సంఖ్యలను గుర్తించుట. ఇరవై రెండవది మ్యాథమెటికల్ సైన్స్ టెస్ట్. తెలుగులో వచ్చేసి గణిత, పరిజ్ఞానము. ఇరవై మూడవది ఫ్రెండ్స్ ఆల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్. తెలుగులో వచ్చేసి
అక్షరమాల పరీక్షలు. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఫ్రెండ్స్, ఇందులో 9 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మిర్రర్ ఇమేజ్, తెలుగులో వచ్చేసి అద్దములు, ప్రతిబింబం, సెకండ్ వచ్చేసి వాటర్ ఇమేజ్, తెలుగులో వచ్చేసి నీటి ప్రతిబింబం. మూడోది వచ్చేసి ఫిగర్ కాంప్లైన్. తెలుగులో వచ్చేసి అసంపూర్ణ చిత్రాలు మరియు సంపూర్ణ చిత్రాలు. నాలుగోది వచ్చేసి ఫ్రెండ్స్ డేటా లొకేషన్, బెట్ లొకేషన్. తెలుగులో వచ్చేసి చుక్కలు ఉన్న స్నానాలను గుర్తించుట. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, దాగి ఉన్న చిత్రాలను గుర్తించుట. ఆరోది వచ్చేసి ఫ్రెండ్స్ పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్. తెలుగులో వచ్చేసి కాగితాలను మడతబెట్టి కత్తిరించి విప్పుట. ఏడోది వచ్చేసి ఫ్రెండ్స్ సిరీస్, తెలుగులో వచ్చేసి వరుస వరుస వరుసగా వచ్చే బొమ్మలను
గుర్తు పెట్టుట. ఎనిమిదో వచ్చేసి ఎనలాజీ. తెలుగులో వచ్చేసి పోలిక పరీక్ష. తొమ్మిదోది వచ్చేసి అడ్మిరౌట్. తెలుగులో వచ్చేసి డిఫరెంట్ గా ఉన్న బొమ్మలను గుర్తుపట్టుట. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. రాడా ఫ్రెండ్స్, లాజికల్ రీజనింగ్. ఇందులో వచ్చేసి 12 టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి డేటా సీక్వెన్సీ. తెలుగులో వచ్చేసి దత్తాంశ. పరియుక్త. సెకండ్ వచ్చేసి నంబర్ డిజైన్ మేకింగ్. నంబర్ 2 డిజైన్ మేకింగ్. తెలుగులో వచ్చేసి నిర్ణయాలు. తీసుకోనుట. మూడోది వచ్చేసి సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్. తెలుగులో వచ్చేసి సందర్భాన్ని అనుగుణంగా ప్రవర్తించుట. నాలుగోది వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్ స్టేట్మెంట్స్. తెలుగులో వచ్చేసి సరి అయిన ప్రవచనాలను
ఎన్నుకోనుట. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ స్టేట్మెంట్ అండ్ అరేంజ్మెంట్. తెలుగులో వచ్చేసి ప్రవచనాలు మరియు వాదనలు ఆరోది వచ్చేసి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్. తెలుగులో వచ్చేసి ప్రవచనాలు మరియు నిర్ధారణనాలు. ఏడోది వచ్చేసి స్టేట్మెంట్ అండ్ అజ్యూమ్షన్. తెలుగులో వచ్చేసి ప్రవచనాలు మరియు ఊహలు. ఎనిమిదవది వచ్చేసి స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. తెలుగులో వచ్చేసి ప్రవచనాలు మరియు పర్యావరణాలు. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. తొమ్మిదవది సిలోయిజం. తెలుగులో వచ్చేసి త్రిపాద తర్కము. పదవది వచ్చేసి అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్. తెలుగులో వచ్చేసి వాక్యాలను మరియు సరియైన క్రమంలో అమర్చుట. పదకొండవది వచ్చేసి కంప్రచేషన్.
తెలుగులో వచ్చేసి కంప్రోచేషన్ ఫ్రెండ్స్. గ్రూప్ ఫోర్లో 20 బీట్స్ వస్తాయి ఫ్రెండ్స్. గ్రూప్ ఫోర్త్లో 20 బీట్స్ వస్తాయి ఫ్రెండ్స్. 12వది వచ్చేసి రేషన్ అండ్ రియేషన్. తెలుగులో వచ్చేసి నిశ్చిత వాక్యాలను నిశ్చిత వాక్యాలు కారణాలు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది కేవలం మనకి ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. సో రేపటి నుంచి మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పటికి ఇంకా మన మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.